పెళ్లిలోని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా, ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు తెల్లవారులు పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా, ఆ నక్షత్రం మరి కనిపించదు, కనిపించ చూడకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. మారుతున్న కాలంతో పాటు పెళ్లిళ్ళు మార్చేశారు. పెళ్లిళ్ళలో అరుంధతి నక్షత్రం గురించే మాట్లాడుకోవటం కాదు, అసలు పెళ్లి టాపిక్ వస్తే ఇప్పుడు జరిగేటువంటిది పెళ్లే కాదు నన్ను అడిగితే. ఎందుకంటే 5 రోజుల పెళ్లిళ్ళు కాస్త 5 గంటలకు వచ్చేది, 5 గంటల పెళ్లిళ్ళు ఇప్పుడు 5 నిమిషాలకు వచ్చేసేది. చాలా ఆన్లైన్ పెళ్లిళ్ళు, ఆన్లైన్ తాళిగట్టడాలు, ఇన్స్టంట్ పెళ్లిళ్ళు. కాబట్టి పెళ్లి అనే సంస్కృతినే సమూలంగా మార్చేశారు. అయితే ఇప్పటికీ ఏంటంటే, ఇట పాప అరుంధతి నక్షత్రం అనేటువంటిది ఒక యాక్షన్, అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆ పురోహితుడు బయట కళ్యాణ మండపానికి తీసుకెళ్లి 12 గంటలకు సూర్యుడు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటే అక్కడ అరుంధతి నక్షత్రాన్ని చూడమంటే చూసినట్టు వీరు యాక్షన్ చేస్తారు, చూపించినట్టుగా అతను చెప్తారు. ఇదంతా చాలా తప్పుడు పద్ధతి. ఇది చాలా వరకు ఇది దీన్ని ఒప్పుకోవద్దు. అయితే దీనిలో పురోహితుల తప్పు లేదా అంటే, పురోహితులు అలా చేయడం తప్పే, అలా చేయమని ప్రోత్సహించడము వీరు చేసేటువంటి తప్పు. ఎందుకంటే కళ్యాణ మండపాల అద్దెలు 12 గంటలకు తగ్గిపోయింది, 12 గంటల వరకే అద్దె ఇస్తారు. కాబట్టి పొద్దున ముహూర్తం పెట్టుకునేటువంటి వారు మధ్యాహ్నం 1 గంట లోపల మార్చేసుకోవాలి. అటువంటి అప్పుడు ఏం చేస్తారు? అందుకే ఇది విధానమే తప్పు, మనం చేసేదే తప్పుడు పని. కాబట్టి తప్పుడు పని చేస్తున్న తర్వాత దానిలో కనిపించిందా కనిపించలేదా అంటే, దీంట్లో తప్పు పురోహితుడిది ఉంది, దీనిలో తప్పు కన్యాదాతది ఉంది, దీనిలో తప్పు అమ్మాయిది అబ్బాయిది ఉంది, అందరిది ఉంది. అందుకే పెళ్ళి అనేది తొందర పడకుండక నిదానంగా సొంత ఇంట్లో, ఇప్పుడు కరోనా పుణ్యమా అని మళ్ళా పెళ్లిళ్లకు చాలా మంచి యోగం వచ్చేసింది, నేను చాలా ఆనందపడుతున్నా. ఇంట్లో పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. దగ్గరి వాళ్ళు 50 మంది వచ్చినా నిదానంగా చాలా చక్కగా మంత్రాలు చెబుతూ ఏ పని ఎప్పుడు చెయ్యాలి, సాయంత్రం లాజా హోమం చెయ్యాలి, ఇప్పుడు అంటే అవన్నీ విషయాలు నా పెళ్లి దగ్గరికి వచ్చేస్తా. నా పెళ్లి 2002 డిసెంబర్ 15 అయింది. మా నా పెళ్లి మొత్తం 28 గంటలు జరిగింది. 28 గంటలు, 28 గంటల పాటు మేము కళ్యాణ మండపంలోనే అక్కడ అక్కడే ఉన్నాం. అంటే ఎక్కడ కర్మలో లోపం చేసుకోలేదు. అంటే ఇది వ్యక్తి వ్యక్తి యొక్క ఇష్టం, అలాగే చేసుకోవాలి. సాయంకాల సంధ్య అయిపోయిన తర్వాతనే అరుంధతి నక్షత్రాన్ని చూడాలి, అలా చూస్తేనే. కాబట్టి ఇప్పుడు కూడా అలా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మేము చేయించేటువంటి పెళ్లిళ్ళల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతాం. మధ్యాహ్నం పూట అరుంధతి నక్షత్రం అనేటువంటి యాక్షన్ సీన్ను నేనైతే ప్రోత్సహించను, అటువంటి పెళ్లిళ్ళు నేను చేయించను అని నేను చెప్పేస్తుంటాను. మా వాళ్లకు అదే ఇండికేషన్ ఇస్తాము, మీరు పెళ్లి చేస్తే శాస్త్రీయంగా చేసుకోండి, లేకపోతే మానేయండి, ఇంతవరకు మాత్రమే. కాబట్టి అరుంధతి నక్షత్రాన్ని మధ్యాహ్నం చూపించడం తప్పే, చూశామని వీరు చెప్పడం తప్పే, దాని వెనుక చాలా శాస్త్రీయమైనటువంటి రహస్యం ఉంది. అదే ఎందుకు చూడాలి అని అడుగుతున్నారు. నేను ఒక దగ్గర నుంచి వినటం ఏంటంటే, అరుంధతి నక్షత్రం చూసిన వాళ్ళు ముత్తైదువుగా చనిపోతారు అన్నట్టుగా ఒక పెద్ద ఆయన చెప్పారు. అండ్ ఇంకొకరు అది అమ్మాయి యొక్క పతివ్రతకు సంబంధించిన విషయం, అది అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అనేది అది కనిపించడం అనేది అని ఇంకొకరి వాదన. రెండిట్లో ఏది కరెక్ట్? రెండు ఉన్నాయంటారా? ఒకటి, ఇప్పుడు దాంపత్య ధర్మానికి వచ్చేస్తే సీతారాములు, అలాగే అరుంధతి వశిష్ఠులు, పార్వతీ పరమేశ్వరులు, రోహిణి చంద్రులు, ఇలా కొన్ని దంపతుల పేర్లు వస్తాయి. వారిలో వరుంధతి వశిష్ఠుల వారి యొక్క దాంపత్యము చాలా గొప్ప దాంపత్యము. పురాణంలో ఎంత గొప్పగా వర్ణించారు అరుంధతి యొక్క పాతివ్రత్య శక్తి. అసలు స్త్రీ యొక్క పాతివ్రత్య శక్తి ముందు పురుషుడి యొక్క తపస్సు ఎందుకు పనికిరాదు? అది మనకు అనసూయమ్మ యొక్క కథలో కనిపిస్తూ ఉంది. కాబట్టి అరుంధతి అనేటువంటి ఆ పతివ్రత వశిష్ఠులు వారు చేసినటువంటి తపస్సులో ఆవిడదే ప్రధానమైన పాత్ర. వశిష్ఠులెవరు? శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క గురువు. కాబట్టి లోకనాయకుడైనటువంటి రామచంద్ర స్వామి వారు రాముడు కావటానికి కావలసిన శక్తినిచ్చినటువంటి వారు వశిష్ఠుల వారైతే, అటువంటి వశిష్ఠుడి యొక్క తపస్సు ఫలించటానికి కారకురాలు ఎవరు అంటే అరుంధతి. కాబట్టి దాంపత్య ధర్మానికి నిర్వచనమే అరుంధతి వశిష్ఠులు. కావున పెళ్లిళ్ళు ఆవిడ నక్షత్ర స్వరూపంగా ఆకాశ మార్గంలో ఉంటుంది అని, అటువంటి అరుంధతిని వశిష్ఠుల వారిని తలుచుకొని
దూరం నుంచి నమస్కారం చేయటం ద్వారా ఈ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి అటువంటి ఓపిక, స్త్రీకి ఓపిక చాలా ఉండాలి, సహనం బాగా ఉండాలి, ఇంటికి 10 మంది వస్తే వండి పెట్టేటంత సమర్థత ఉండాలి, నలుగురికి అన్నం పెట్టేంత ఓపిక ఉండాలి. ఇవన్నీ స్త్రీ యొక్క లక్షణం. ప్రకృతి ఎప్పుడు కూడా ఇవ్వటమే ప్రకృతికి తెలుసు, పంచిపెట్టడమే ప్రకృతికి తెలుసు. కాబట్టి ఆ ప్రకృతి ఇక్కడ స్త్రీ కాబట్టి అరుంధతిలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అరుంధతి ఇంట్లో ప్రతిరోజు 1000 మంది భోజనం చేసేవారని పురాణాలలో చెప్పేవారు. అంత ఓపిక, అంత సహనము, అంత పాతివ్రత్య ధర్మం అంతా కూడా ఈ అమ్మాయికి రావాలి అని. అందులో అరుంధతి పాతివ్రత్య శక్తి వల్ల వశిష్ఠుల వారు దీర్ఘాయుష్మంతుడయ్యారు. కాబట్టి ఇక్కడ పాతివ్రత్య ప్రభావం వల్ల భర్తకు కూడా దీర్ఘాయుష్యం కలుగుతుంది అని. దీర్ఘ సుమంగళిగా ఆవిడ ఉండడం అంటే భర్త బతకడం అన్నట్టే కదా. కావున దీర్ఘ సుమంగళిత్వం అనేటువంటిది కలుగుతుంది అని. దీని వెనక చాలా గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రముల యందు విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి. వీటన్ని ఏదో ప్రయోజనం లేకుండా మనవారు పెట్టారు. కాబట్టి విశ్వాసంతో భక్తితో అరుంధతి నక్షత్రాన్ని దంపతులు చూచి నమస్కారం చేస్తే వారికి ఆ శక్తి తప్పకుండా కలుగుతుంది. నమ్మకానికి విశ్వాసానికి భగవంతుడు, భగవత్ శక్తి, ఒక అలౌకికమైనటువంటి దివ్య అనుభూతి అనేటువంటిది ఎప్పుడూ దక్కుతుంది. ఆ దక్కేటువంటి ప్రక్రియ అరుంధతి నక్షత్ర దర్శనంలో, పెళ్లిళ్లలో కనిపిస్తుంది. కాబట్టి ఆ ఆచారాన్ని అలాగే పాటించాలి. ఏదో హాస్యాస్పదంగానో దాన్ని చేయటం అనేటువంటిది పనికిరాదు. ఎప్పుడు అరుంధతి నక్షత్రం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ఘట్టం, ఆ ఘట్టాన్ని అలాగే ఆచరించాలి అని నేను మీ సుజిత పవర్ ఆఫ్ ఉమెన్ ఛానల్ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు.